గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే మన 100 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ భయ్యా. అసలు ఈ రోజుతో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే మనం చాలా ఛాలెంజెస్ చూసాం ఈ 100 డేస్లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్గా 100 డేస్ ఛాలెంజ్ చేశాను వితౌట్ ఎనీ బ్రేక్. సో అన్నీ పార్ట్ 2లో మాట్లాడుకుందాం. లైక్ ఇది పార్ట్ 1 కదా, సో మీకు చెప్పే ఉంటాను. లైక్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి వీడియో తీస్తాను. అయితే మనం డే 1లో లెగ్ డే చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎలా ప్లాన్ చేశానంటే ఇంకా 100 డేస్ కూడా లెగ్ డేతోనే ఎండ్ చేద్దామని. బట్ ఈరోజు పుష్ డే వచ్చింది, లైక్ 100 డే పుష్ డే అనమాట, ఆ తర్వాత లెగ్ డే. సో ఏం పర్లేదు. సో యూ నో ద డ్రిల్స్, మనం రాగానే ప్రీ వర్కౌట్ స్ట్రెచెస్, దాని తర్వాత వెయిటెడ్ డిప్స్ అండ్ పుషప్స్. సో దాంతో మన ఫుల్ మసిల్ ఫైబర్స్ అన్ని యాక్టివేట్ అయిపోద్ది. సో మన ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఓకేనా, ఇంకా మన పిఆర్ని హిట్ చేస్తాం ఈరోజు, లైక్ ఆల్మోస్ట్ 37.5 ఈచ్ సైడ్ వేసా. సో ఆల్వేస్ మన 2 వేరియేషన్స్ అలైన్ చేయాలి, లైక్ ఫ్లాట్ అండ్ ఇంక్లైన్ ఆర్ డిక్లైన్. ఈ 3 వేరియేషన్స్లో కంప్లీట్, ఐ మీన్ లైక్ ఫర్ షూర్గా 2 ఎలాగైనా చేయాలి. సో ఈరోజు మనం ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తాం. అయితే చాలా తర్వాత ఈ డంబుల్ ప్రెస్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ఆ బార్బెల్తోనే కొట్టుకు చేస్తాం భయ్య. బట్ ఈరోజు ఆ డంబుల్ లేసాను, లైక్ ఆల్మోస్ట్ చాలా మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత 32.5 వేసాను. లైక్ అదంతా ఒకప్పుడు భయ్య, లైక్ చాలా గ్యాప్ వచ్చింది, బట్ చాలా ఇయర్స్ తర్వాత 30+ టచ్ చేస్తే అసలు అదొక ఫీలింగ్ వచ్చింది. అయితే లాస్ట్లో ఈ మషిన్ ఫ్లైస్ చేసి మన చెస్ట్ వర్కౌట్ ఎండ్ చేస్తాను. ఓకేనా, సో దాని తర్వాత ఇంకా షోల్డర్స్ కూడా చేయాలి కదా, లైక్ పుష్ డేలో షోల్డర్స్ కూడా ఇంక్లూడ్ అవుద్ది. దానికోసం ఈ మషిన్ ప్రెస్ భయ్య. సో మీరు ఒకవేళ స్ట్రెంగ్త్ అండ్ మసిల్ బిల్డింగ్ కావాలంటే బార్బెల్తో చేయొచ్చు, లేదంటే మీరు డంబుల్స్తో కూడా చేయొచ్చు. బట్ మీకు కంప్లీట్గా లైక్ ఓన్లీ మసిల్ మాస్ కావాలంటే, లైక్ ఓన్లీ ఐసోలేషన్ ఆన్ యువర్ మసిల్ కావాలంటే యూ మస్ట్ డూ దిస్ మషిన్ ప్రెస్. సో ఈ మషిన్ ప్రెస్ వల్ల అదే అడ్వాంటేజ్, దీని ఒక 4 సెట్స్ చేసాం, లైక్ 4 సెట్స్ తర్వాత ఇంకా లేటరల్ రైజెస్. మనం ఇప్పుడు లేటరల్ రైజెస్ అసలు ఎక్కువ అయ్యాం, లైక్ మీరు కూడా అయ్యొద్దు. లైక్ చాలా తక్కువ వెయిట్ వేస్తే మంచిదన్నమాట. లైక్ మనం ఇదంతా ఇంటర్నెట్ చూసి, లైక్ అదర్ రీసోర్సెస్ వల్ల నేర్చుకున్నాం. ఏదంటే మనం స్టార్టింగ్ జిమ్లో 12.5-15 వేసి ఇలా బాధగా వెళ్ళిపోయేవాడిని భయ్య. అసలు ఆ సీరియస్లు అలా చేయకండి. సో మ్యాక్సిమం మీరు 10 కేజీస్ వరకు వెళ్ళొచ్చు, ఐ మీన్ డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ వెయిట్ అండ్ హైట్ యాజ్ వెల్. బట్ అసలు మనం సజెస్ట్ చేసేది, మనకు తెలిసింది ఏంటంటే లైట్ వెయిట్ అండ్ మోడరేట్ వెయిట్తోనే మనం లాటరల్ రైజెస్ చేయాలి. ఇంకా దాంతో పాటు మనం ట్రైసెప్స్ కూడా ట్రైన్ చేసాం, లైక్ మనం ట్రైసెప్ పుష్ డౌన్ అవుట్ చేసా, దాని తర్వాత అదే మన ఫుల్ వెయిట్ ప్లేట్స్ వేసి ఫుల్గా డిప్ బాధని పోయా. ఆ వీడియోస్ తీయలేదు ఎందుకంటే ఫుల్ ఇంటెన్స్ మీద అయింది అసలు వర్కౌట్ ఈరోజు. ఎందుకంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు కదా, సో ఇయర్ ఫోన్స్ ఎవ్రీడే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే అసలు డిస్ట్రాక్ట్ అయిపోతుందని తీసాను. సో దానివల్ల వర్కౌట్ ఇంటెన్సిటీ అనేది తెలిసింది ఈరోజు. అండ్ దాని తర్వాత కూల్ డౌన్. సో ఈ కూల్ డౌన్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, నేను డే 1 నుంచి బాధకొని చెప్తున్నా పోయా. అసలు ఈ కూల్ డౌన్ అయితే చేయండి, అప్పటి నుంచి మనకి బాడీలో ఇంజురీ అనేది లేదు. ఎందుకంటే త్రూ అవుట్ ది 100 డేస్ ఛాలెంజ్ అసలు మనం 1 డే కూడా మనం కూల్ డౌన్ అయితే మిస్ కాలే. సో చూసారు కదా, 1 డే కూడా మనం వర్కౌట్ మిస్ కాలేదు, అపార్ట్ ఫ్రమ్ రెస్ట్ డేస్ ఎప్పుడు మన ఇంజురీ కూడా కాలే. సో నేను చెప్పినట్టు మన పార్ట్ 1 అదే కంప్లీట్గా వర్కౌట్ మీద ఉంటుంది, ఇంకా మన డైలీ వ్లాగ్ టైప్. సో పార్ట్ 2 మన ఈ వర్కౌట్ లైక్ ఈ ఛాలెంజ్లో ఎలా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాం, ఇంకా వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేసాం అవన్నీ మాట్లాడదాం. సో మీరు కూడా వీడియో చూడాలి కదా, లైక్ పార్ట్ 2 ఎలాగైనా చూడండి, అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే మీరు మీ లైఫ్లో మీకు కూడా సేమ్ ప్యాటర్న్ జరగవచ్చు. సో అలా జరిగేటప్పుడు ఈ పాయింట్స్, నేను చెప్పే పాయింట్స్ అన్నీ ఫాలో అయితే చాలా సింపుల్. అసలు అనుకుంటాం కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా సింపుల్, అసలు ఒక బేసిక్స్ మీద మనం స్టాండ్ అయితే చాలు, పక్కగా ఒక 90 డేస్లో మన బాడీని చేంజ్ చేయొచ్చు. సో ఒక బాడీని మాత్రం కాదు, మన బాడీలో మైండ్ సెట్ని కూడా చేంజ్ చేయొచ్చు, అంతే కదా. లైక్ మీరు స్ట్రైట్గా 100 డేస్ సేమ్ ప్యాటర్న్తో ఎవ్రీడే మార్నింగ్ లెగ్స్ లేదా ఈవినింగ్ జిమ్కి వెళ్ళి ఆ సేమ్ రొటీన్ మెయింటైన్ చేయడం బాడీకి అసలు ఎంత బెటర్ అంటే అంత బెటర్. అసలు ఈజీ కాదు, లైక్ మీకు ఎవ్రీడే సేమ్ రొటీన్ చేస్తే అసలు బాడీ జస్ట్ హ్యూమన్ బేసిక్ నేచర్ అది, బోర్ అయిపోతాం. బట్ అవన్నీ మనం ఓవర్కమ్ చేసి సేమ్ రొటీన్ని ఫాలో అయితే మన గోల్ని అచీవ్ చేస్తాం. సో అవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో, జస్ట్ స్టే ట్యూన్డ్. అయితే మన డిన్నర్ ప్లాన్కి వచ్చేస్తే ఇంకా ఈరోజు మన సాలడ్ తిని చాలా నాలు అయిపోయింది. అసలు లైక్ స్టార్టింగ్ వీడియోస్లో మన సాలడ్ గొప్ప తినేవాళ్ళం. అయితే మనకి ఈరోజు తినాలనిపిస్తే ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేస్తాను, లైక్ కొన్ని ఐటమ్స్ బయట దొరకవు, సో అందుకే ఆర్డర్ చేయాల్సి వచ్చింది. దానికోసం వెజీస్, మన ఫేవరెట్ మష్రూమ్స్,
దాని తర్వాత చెర్రీ టొమాటోస్, ఇవన్నీ సాల్ట్ అండ్ పెప్పర్తో సాల్టేజ్ చేసుకొని లెట్టెస్ పైన అలా వేసి, ఇంకా డిప్ చూసారు కదా, ఈ డిప్ చాలా ఈజీ ప్రిపేర్ చేయడం. దాంతోపాటు ఈ పనీర్ బాబా సూపర్ వేసారు, లో క్యాలరీ హై ప్రోటీన్ మీల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్, మీరు లేకుంటే నేను లేను, సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్ అలాంగ్. అండ్ మామ్ ఆ కమెంట్స్ చూస్తే అసలు ఇంకా మోటివేషన్ వస్తుంది మనకి. ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్ అండ్ లెట్స్ గ్రో టుగెదర్ అండ్ లెట్స్ థ్రైవ్ టుగెదర్.